नमस्ते, वेलकम टू माइंड मीडिया। यूपीए हयामलो चलरेगिना दोंगल मोठा गुरिंची चेप्पबोतुन्नानु। वारि गुरिंची चेप्पालंटे मस्त चरित्रलो इंकास्त मुंदुकेल्लालि। स्वतंत्रं वच्चिन कोत्तलो नेहरू, तोलि प्रधानि नेहरू, तम कम्युनिस्ट रष्या वैपु मोग्गु चूपडं, సోషలిస్ట్ విధానాలు అవలంబించడంతో వామపక్ష మేధావులకు నెహ్రూ అంటే ఒక సాఫ్ట్ కార్నర్. నెహ్రూ కూడా వీళ్ళను మచ్చిక చేసుకోవడానికి భారత విద్యా విధానాన్ని, భారతీయ ఘనమైన చరిత్రని తమకు అనుకూలంగా వక్రీకరించుకునే అవకాశం ఉన్న పదవుల్లో వీళ్ళని కూర్చోబెట్టారు. అందుకే వామపక్ష మేధావులు కాంగ్రెస్ కి బంత పాడతారు, పాడుతున్నారు ఇప్పటికీ. అంతేకాదు, కాంగ్రెస్ సుమారు తనకు 60 ఏళ్లు పాలించింది దేశాన్ని. సహజంగానే అన్ని వ్యవస్థల్లో ఆ పార్టీ అనుకూల కుటుంబాలు, అనుకూల వ్యక్తులు ఆయా వ్యవస్థల్లో పాతుకుపోయాయి. తమ పాలనలో లబ్ధి పొందిన కొందరు మేధావులు, పత్రికాధిపతులు, లాయర్లు, విలేకరులు, కళాకారులు, ఎన్జిఓస్ ని ఇంకా కొందరు బ్రోకర్లు, అంటే వీళ్ళు సాధారణంగా రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ సైనిక ఉద్యోగులు ఉన్నారు. అలాంటి వారితో కలిసిన బలమైన ముఠాని ఏర్పాటు చేసుకుంది. సోషల్ మీడియా ఇంత విస్తృతం కాకముందు వీరు చెప్పింది మీడియాలో వచ్చేది అదే ప్రజల ఆలోచనను ప్రభావితం చేస్తూ, వారి ఆలోచనలను ప్రభావితం చేస్తూ వచ్చింది. పేరుకే వామపక్ష భావజాలం, కానీ వామపక్ష పార్టీలు కూడా అవినీతి కంటే మతతత్వమే ప్రమాదం అని తీర్మానించేసి కాంగ్రెస్ పార్టీకి మిగతా అవినీతి, కుల, కుటుంబ, ప్రాంతీయ పార్టీలకు సెక్యులర్ అన్న బిరుదు తగిలించి ఏమాత్రం సిగ్గుపడకుండా కొమ్మ కాస్తూ వచ్చాయి, కొమ్మ కాస్తున్నాయి. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు కూడా నిరాటంకంగా ప్రభుత్వ ఫలాలు అనుభవిస్తున్న ఈ ముఠ ఆధిపత్యాన్ని, ఈ ముఠాకి సంబంధం, అస్సలు సంబంధం లేని వాడు, పదేళ్లుగా వాడిపై ఎంత వ్యతిరేక, అతనిపై ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా తట్టుకుని నిలబడి పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడం సహజంగానే వీళ్ళు అసలు ఊహించలేదు, ముందు నచ్చదు. ఇంకా వాళ్ళు ఊహించింది ఏంటంటే, ఒకవేళ 2014లో కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చినా ఒంటరిగా, అంటే సొంత మెజారిటీ ఆ పార్టీకి రాదు. తాము పెంచి పోషించి సమర్థిస్తూ వచ్చిన కొన్ని కుల, కుటుంబ, ప్రాంతీయ, సెక్యులర్ పార్టీల సహకారం బీజేపీకి అవసరం పడుతుంది. ఆ పార్టీల వాళ్ళు ఖచ్చితంగా మోదీని ప్రధానిగా ఒప్పుకోరు. మళ్ళీ ఎన్డీఏలో, ఎన్డీఏలోనే ఒక మన్మోహన్ లాంటి వ్యక్తిని ప్రధానిగా కూర్చోబెట్టి తమకు అనుకూల సమయంలో ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ ముఠా నాయకురాలని కూర్చోబెట్టవచ్చు అన్నది వాళ్ళ వ్యూహం. అదే కుదరకపోతే అధికారంలో ఉన్న తమ కుల, కుటుంబ, ప్రాంతీయ, సెక్యులర్ పార్టీల నాయకుల ద్వారా పనులు చక్కబెట్టుకుంటూ మళ్ళీ ఎన్నికల దాకా ఎదురు చూడవచ్చు అని వాళ్ళు అనుకున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ బూచి, వాటిని బూచిగా చూపించి, మైనారిటీలను అగ్ర కులాల కులాల బూచి చూపించి, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను గట్టి ఓటు బ్యాంకులుగా తయారు చేసుకున్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనుకుంటే ఒక జాతీయ పార్టీతో కలిసి దేశమంతా ఉన్న ఈ కుల సెక్యులర్ పార్టీలు, మత సెక్యులర్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందే తప్ప మరొకరికి అవకాశం లేని విధంగా రాజకీయాలు నడిపారు. వీరిని కాంగ్రెస్ ఎంతలా పెట్టిందంటే, యూపీఏ టైంలో కాంగ్రెస్ రాజ్యాంగేతర సూపర్ క్యాబినెట్ అని పెట్టి సోనియాను చైర్పర్సన్ గా, ఈ ముఠాలని కొందరిని సభ్యులుగా, ఎగ్జాంపుల్ యోగేంద్ర యాదవ్, హర్ష మందర్ మొదలగు వాళ్ళు మనం చూసాం, వాళ్ళ వేసుకుని ప్రభుత్వ ఖర్చుతో పెంచి పోషించింది. వాళ్ళు చెప్పింది ప్రధాని, ఇతర మంత్రి మండలి, కేబినెట్ పాటించాలి. ఆ టైంలో వీరికి ప్రభుత్వం పేదల పట్టు గురించి తెలుసుకునేందుకు మన్మోహన్ మీడియా కార్యదర్శిగా పనిచేసిన సంజయ్ బారు రాసిన పుస్తకం యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చదవండి వీలైతే. ఇక రాడియా టేపుల ద్వారా బయటపడిన ప్రముఖ బర్కాదత్ వంటి యాంకర్లు, ఎవరు మంత్రులుగా ఉండాలో నిర్ణయించే బ్రోకర్లుగా పనిచేశారంటే, ఆ విలేకరుల ముసుగులో, ఆ జర్నలిస్టుల ముసుగులో ఉన్న బ్రోకర్లకు ప్రభుత్వంలో ఎంత పలుకుబడి ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ట్విట్టర్లో వస్తున్న రకరకాల కథనాల ప్రకారం సాధారణ యాంకర్లు, జర్నలిస్టులుగా పనిచేసిన వారు వంద కోట్లకు తక్కువ కాకుండా ఆస్తులు కూడా పెట్టారట. ఎలా అంత సంపాదించగలిగారు?
ప్రభుత్వంలో ఉండే పెద్దలతో సఖ్యంగా మెలుగుతూ వీరికి అతి చవకగా ఢిల్లీలో ముఖ్య ప్రదేశాల్లో భవన విశాలమైన భవనాలు అతి చవకగా వేల కొద్ది స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఇళ్ల స్థలాలు పద్మావార్డులు ఇలా ఒకటేమిటి ఏది కావాలంటే అది వచ్చి వాళ్ళ ఊళ్ళో వాలేదు అందుకే 2014లో మోదీ అధికారంలోకి రాకుండా చాలా ప్రయత్నాలు చేశారు 2002 నుంచి కూడా మోదీని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టినా అన్ని తట్టుకుంటూ అలా ఎదుగుతూ ఎలా వస్తున్నాడు అన్నది వీళ్ళ బానిస మెదళ్లకు అంత చిక్కలేదు మరి మోదీ అంటే వీరికి ఎందుకంత కోపం పూర్వం కాంగ్రెస్ పాలనలో పొందిన ఇప్పుడు పైన చెప్పిన ఈ సదుపాయాలన్నీ విశాలమైన భవంతులు ఇళ్ల స్థలాలు దేశీయ ప్రయాణాలు ఉచితంగా ఇవన్నీ కూడా ఫాసిస్ట్ వీళ్ళు చెప్తున్న ఫాసిస్ట్ మోదీ వచ్చాక పోయాయి మరి దూరం అయ్యాయి మరి వీళ్ళకి కడుపు మండుతుంది కదా సహజంగానే మోదీ ప్రభుత్వం వచ్చాక అధికార క్యారిడార్లు కూడా దూరం అయిపోయి పలుకుబడి తగ్గిపోయింది బ్రోకర్ పనులు చేసి డబ్బులు సంపాదించే దారులు మూసుకుపోయినాయి ఢిల్లీలో ముఖ్య ప్రదేశాలలో వీరి కబ్జాలో అనధికారికంగా ఉన్న దాదాపు 2200 ప్రభుత్వ భవనాలను బలవంతంగా ఖాళీ చేయించారు ప్రధానితో మంత్రులతో ఉచిత విదేశీ ప్రయాణాలు అక్కడ ఉచిత 5-స్టార్ హోటల్స్ లో వసతి మందు పార్టీలు బహుమతులు రకరకాల ఖరీదైన బహుమతులు గిఫ్ట్లు అవన్నీ పోయాయి మోదీ ఒక్క దూరదర్శన్ స్టాఫ్ ని మాత్రం తీసుకెళ్తున్నారు ఇప్పుడు ప్రైవేట్ మీడియా వారిని ప్రభుత్వ ఖర్చుతో తీసుకువెళ్ళడం లేదు విదేశాలకి ఇప్పుడు వీరి ఇక వీరి గ్రూప్ కి గ్యాంగ్కు పద్మశ్రీలు పోయాయి ఇప్పుడు అవన్నీ కూడా అనామకులకు అంటే నిజమైన కళాకారులకు నిజమైన సామాజిక సేవకులకు మాత్రమే అవార్డులు ఇస్తున్నారు ఏ మొక్కలు పెంచే ఒక అనామకుడికో లేదా కేరళలో చూసాం మనం 1000కి పైగా ఉచిత కాన్పులు చేసిన ఒక వృద్ధురాలు ఒక నర్సుకి ఒడిశాలో ఒక ఆదివాసీ కవికి ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీలు ఇస్తున్నారు వాళ్ళకి రావట్లేదు ఇక మీరు ఏదో కమిటీలో సభ్యులుగా దూరి ప్రభుత్వ ఖర్చుతో సకల సదుపాయాలు పొందే అవకాశాన్ని కోల్పోయారు ఇక రాజ్యసభ టీవీ అది ఉపరాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది అందులో శ్రీమాన్ సిద్ధార్థ వరదరాజన్ అందరికీ తెలుసు ది వైర్ వెబ్ పోర్టల్ వ్యవస్థాపకుడు ఆయన మోదీ ప్రధాని అయిన తర్వాత కూడా హమీద్ అన్సారీ ఉపరాష్ట్రపతిగా అతి రాజ్యసభ చైర్మన్ కూడా ఆయనే కదా ఉన్నప్పుడు రాజ్యసభ టీవీలో మోదీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి ఒక్కో కార్యక్రమానికి ఒక్కో షోకు 15,000 చొప్పున మొత్తం అక్షరాల 33 లక్షల రూపాయలు ముట్ట చెప్పారు అదే వైర్లో పనిచేస్తున్న మరో వామపక్ష ఆ పత్రికేయుడు డొంకే వేణు ఇలాంటి పని చేసినందుకే మరో 14,70,000 ఆయనకు ముట్ట చెప్పారు అంటే మోదీ ప్రభుత్వం ఉండగా ప్రభుత్వ టీవీలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నడిపినందుకు అప్పరంగా ప్రజలు ప్రభుత్వ సొమ్మును దాదాపు 50 లక్షలు వీరికి దారవేశారు అంటే తాము ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా కావలసినప్పుడల్లా మురగడానికి వీలుగా ఈ 2 విశ్వాస కుక్కలను తయారు చేసుకున్నారు అని చెప్పడానికి ఒక జర్నలిస్ట్గా నేనే నాకేం అభ్యంతరం లేదు మరి వీరికి వ్యతిరేక ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు ఇంతగా దోచుకున్నారు దోచిపెట్టారు వారికి అంటే వారి సొంత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకెంత దోచిపెట్టారు అంటే నిజంగా ఊహ కందదు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అవగానే వీరి ప్రోగ్రామ్ రెన్యూ చేయలేదు అందుకే మోదీ ప్రభుత్వం అంటే సిద్ధాంత రీత్యానే కాదు మా కడుపులు కొట్టాడండి అన్నది సిద్ధార్థకి సిద్ధార్థ వరదరాజునికి వేణుకి కడుపు మంట అందుకే ద వైర్ పోర్టల్ నిండా పుంఖాలు పుంఖాలుగా నేటికి ఈ క్షణం వరకు కూడా మోదీ వ్యతిరేక వార్తలు వ్యాసాలు వస్తాయి ఇవి కేవలం కొన్ని మనకు తెలిసినవి ఇంకా తెలియకుండా వెనుక నుంచి ప్రకటనల రూపంలో లేదా వీరికి చెందిన వాళ్ళకి ఏమైనా కాంట్రాక్టుల రూపంలో ప్రజల సొమ్మును ఎంత ధార పోసి ఉంటారో సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు 2002 అల్లర్లకు సంబంధించి మోదీ బాధ్యత లేదు ప్రమేయం లేదు మేమే మీడియా వాళ్ళమే హైప్ క్రియేట్ చేశామని ఒప్పుకున్నాడు సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్లో ఆధారం లేకుండా తప్పుడు సమాచారం ప్రసారం చేశామని హైదరాబాద్ కోర్టులో ఒప్పుకుని పరువు నష్టం దావా నుంచి బయటపడ్డాడు ఇదే పద్మశ్రీ రాజ్దీప్ సర్దేశాయి ఎందుకు చేశారు ఎవరు చేయించారనేది మాత్రం చెప్పడు ఆఫ్టర్ ఆల్ ఒక పాత్రికేయుడు
యాభై కోట్ల విలువైన బంగ్లా ఎలా సంపాదించాడు అది కూడా చెప్పలేదు. ఇలాంటి వారికి పద్మ అవార్డ్స్ కోట్ల ఖరీదు చేసే ఇళ్ల స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి వీళ్ళు వంట పడకుండా ఎలా ఉంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వం అయితే ఎలా తట్టుకోగలరు? వేరే ప్రభుత్వం వేరే నాయకుడు వస్తే? అందుకే 2014కు ముందు 2002 గుజరాత్ గొడవలు సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు ఇస్రత్ జహాన్ కేసు ఏది వదలకుండా తమ మీడియాలో 24/7 కవర్ చేశారు. వీళ్ళు సుశాంత్ హత్య కేసు బాలీవుడ్ డ్రగ్స్ కేసుపై మీడియా విచారణను ఇప్పుడు తప్పు పడుతున్న ఈ మీడియా ముఠాకి 2002 నుంచి మోదీపై వీళ్ళు ఏం చేశారో గుర్తుకు రావటం లేదు. కానీ 2014 వరకు సోషల్ మీడియా కాస్త ప్రబలంగా రావడంతో కొందరు జాతీయవాద యాంకర్స్ జాతీయవాద జర్నలిస్టులు అర్ణబ్ కానివ్వండి సుధీర్ చౌదరి మొదలగు వారు నేషనల్ మీడియాకు సంబంధించి బయటకు రావడంతో వాజ్పేయి టైంలో నెగ్గిన అంటే నెగిటివ్ పబ్లిసిటీ 2014లో 2019 ఎన్నికల్లో కూడా ఆ నెగిటివ్ ఇది పరిచయం. మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ ముఠ రోజు రోజుకు కొత్త అంశాన్ని తెరపైకి తేవడం లేదా ప్రభుత్వ చర్యలను తమ మీడియా ద్వారా నెగిటివ్గా చూపడం మొదలుపెట్టాయి. మోదీ అధికారం చేపట్టిన వెంటనే అంటే 2015లో వచ్చిన ఢిల్లీ ఎన్నికలతో ఈ రకమైన అంటే ఆధారం లేని వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. ఎవరో దొంగలు ఒకటి రెండు చోట్ల చర్చ్ అద్దాలు పగలగొట్టి వస్తువులు ఎత్తుకుపోతే అఫ్కోర్స్ హిందూ దేవాలయాల్లో ఇలాంటి ఘటనలు ప్రతి చోట సాధారణ సర్వసాధారణం అయిపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే నిజంగా కామన్ అయిపోయింది. ఇవి హిందూ సంస్థలే చేశాయని ఆ ఘటనలు చర్చ్ అద్దాలు పగలగొట్టిన ఘటనలన్నీ కూడా హిందూ సంస్థలే చేశాయని 24/7 కవర్ చేశాయి. ఢిల్లీ ఎన్నికలైన అంటే అయ్యే వరకు మాత్రమే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ విషయంపై ఒక్క వార్త కానీ వ్యాసం కానీ చర్చ కానీ ఆ మీడియాలో కనిపించలేదు. అలాగే వెస్ట్ బెంగాల్లో 71 సంవత్సరాల నన్ను రేప్కి ఆ లైంగిక దాడికి గురైతే కనీసం ప్రాథమిక దర్యాప్తు కూడా జరగకుండా బజరంగ దళ సభ్యులే చేశారని టీవీ డిబేట్లు ప్రపంచ మీడియాలో కూడా ట్రోల్ వైరల్ అయ్యే వరకు కూడా రోజు కథనాలు ప్రసారం చేసే మనం చూసాం. చివరకు అది ఒక బంగ్లాదేశ్ అక్రమ ముస్లిం శరణార్థి పని అని తేలడంతో ఆ విషయం గోతెర కప్పెట్టేశారు దాన్ని. కానీ పాల్ఘర్ సంఘటన మాత్రం మతంతో ముడిపెట్టకూడదు అని సుద్దులు చెబుతారు. ఇంకా ఢిల్లీ మోడల్ సక్సెస్ చూశాక రోహిత్ వేమ్లా క్లర్క్ మృతి ఇలా చాలా ఇష్యూస్ పై ఇష్యూస్ ని హైలైట్ చేశారు. అవార్డు వాపసీ గ్యాంగ్ కూడా బయటకు వచ్చింది. అవే కాగితం ముక్కలు ట్రోఫీలు అంటే మెడల్స్ దానికి సంబంధించి పథకాలను వాపస్ చేశారు తప్ప అవార్డుతో పాటు ఇచ్చిన నగదును మాత్రం వాపస్ చేయలేదు. అది మొదలు జేఎన్యూలో కన్హయ్య, గుజరాత్ లో హార్దిక్ పటేల్ ఇలా కొత్త కుర్రాలని ప్రాజెక్ట్ చేశారు. ప్రతి రాష్ట్రంలో కుల గొడవలు చిచ్చు పెట్టారు. మన కాంగ్రెస్ పాలిత మహారాష్ట్రలో కాకుండా యోగి పాలిస్తున్న యూపీలో సాధువులు కాక ఇలాగే ఇద్దరు ముస్లిం మత పెద్దలు మూక దాడిలో చనిపోయి ఉంటే వీళ్ళ రియాక్షన్ ఎలా ఉండేదో ఊహించండి. ఎంతగా మతంలో పులిమేవారో ఊహకందదు నిజంగా. మైనార్టీలకు మోదీ పాలనలో ఎలా రక్షణ కరవైందో వాళ్ళ టీవీల్లో గంటలు గంటలు చర్చలు పెట్టేవారు. ఈ మధ్యనే అందరూ ఖండించవలసిన గ్రహించదగ్గ ఒక హత్రాస్ రేప్ సంఘటన యోగి ప్రభుత్వం కాబట్టి అంతర్జాతీయ మీడియా యుఎన్ వరకు కూడా ఈ ముఠ ఒక ప్లాన్ ప్రకారం ఎలా తీసుకువెళ్లారో మనం చూసాము. రోజు ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్నట్టు ఇతర బీజేపీ ఇతర పాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కానీ మీడియాలో వాటికి కనీస ప్రాధాన్యత ఉండదు, కనీస ఒక వార్త రాదు. అది రాకుండా జాగ్రత్త పడి తమ యజమానులను రాజకీయ సామాన్య ప్రజల దాడుల నుంచి కాపాడతారన్నమాట వీళ్ళందరూ కూడా. ఇలాంటి ఫార్ములాలే వాడి 2014లో మోదీని అధికారంలోకి రాకుండా 2019లో కూడా దింపేద్దాం అని కలలు కంటూ ఇవే అస్త్రాలు వాడారు, వాడుతూ వస్తున్నారు. కానీ దశాబ్దాలు బట్టి తమ ముఠాను పోషిస్తున్న తమ సెక్యులర్ పార్టీలు తయారు చేసుకున్న కుల మత ఓటు బ్యాంకులకు గట్టి కొట్టి జాతీయత నినాదంతో 2014లో మోదీ అధికారంలోకి వచ్చారు. 2019లో అధికారం నిలబెట్టుకున్నారు. అంతకన్నా ఎక్కువ ఓట్లు సీట్లు సాధించి
రెండు వరుస ఎన్నికల్లో దెబ్బతిన్న వీరిలో ఏ మార్పు రాలేదు. ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. మొన్న మొన్నటి వరకు ఈ సెక్యులర్ ముఠాకు శివసేన బద్ద శత్రువు. ఆ పార్టీని తిట్టని రోజంటూ లేదు వీళ్ళు. కానీ ఎప్పుడైతే శివసేన ఈ ముఠాతో జతకట్టిందో బీజేపీకి దూరమై వీళ్ళంతా కూడా ఒకే మాట మీద ఆ కుటుంబాన్ని వెలకేసుకొస్తున్నారు. ఆ పార్టీపై ఈగ కూడా వాళ్ళని ఇవ్వడం లేదు. దీన్ని విశ్వాసం చూపించడం అంటారేమో. ఈ ముఠా ఈ విషయంలో చాలా నిజాయితీగా వ్యవహరిస్తుంది. ఇలాంటి విషయాల్లో తమకు అడ్డుపడుతున్న ఏ శక్తులనైనా సరే నిర్దాక్షిణ్యంగా లేపేయడానికి కూడా వెనకాడదు. వీరి మొట్టమొదటి ఏకైక అనొచ్చేమో టార్గెట్ బీజేపీ మోదీ ఆయన చుట్టుపక్కల. వీరి ఆ మొట్టమొదటి టార్గెట్ మోదీ ఆయన చుట్టుపక్కల ఉన్న ఆయన నమ్మకస్తులు. ఇది దొంగల ముఠాకు సంబంధించి. అలాగే అందరికీ తెలుసు రానా ఆయుబ్ ఆస్తులను జర్నలిస్ట్ ఒక సేవ ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేసిన రానా ఆయుబ్ ఆస్తులను ఈడే జప్తు చేసింది. దానికి సంబంధించిన వివరాలతో కూడా ఒక వీడియో ఉంది, మైండ్ మీడియాలో చూడండి. మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ అన్ని చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే.